नमस्ते वेलकम टू श्री सत्य न्यूज नीनु मी आदिलक्ष्मी बुलेटिन लो मुंदुगा हेडलाइंस टांगुटूरु प्रभुत्वं उन्नत पाठशालालो विद्यार्थुलकु पुरुगुल अंदं पेडुतुन्नारन्न फिर्यादुपै पाठशालालनु तनिखी चेसिन जेसी मुरळि कोत्त स्टाक् तेप्पिंचालनि अधिकारुलनु आदेशिंचिन जेसी कांदुकूरु नियोजकवर्गान्नि प्रकाशं जिल्लालो कोनसागिंचालनि डिमांड् चेसिन शासनसभ्युलु मानुगुंट महिदर् रेड्डि स्थानिक प्रजा प्रतिनिधुलतो कलिसि कलेक्टर प्रवीण कुमार को विनति पत्रं समर्पिंचिन महिदर् रेड्डि ఒంగోలు శర్మ కళాశాల మైదానంలో మెగా క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఒంగోలు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఐనవత్తిన గణశ్యం క్రీడాకారులను అభినందించి పోటీలను ప్రారంభించిన ఘన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బారినేని శ్రీనివాస్ రెడ్డిని గౌరవపూర్వకంగా ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్ కుటుంబ సభ్యులు కలిశారు హైదరాబాద్ లోని బారినేని నివాస గృహంలో బారినేనిని కలిసి వ్యక్తిగత అంశాలపై మాట్లాడారు ఈ సందర్భంగా మంత్రి రవిశంకర్ కుటుంబ సభ్యుల సంక్షేమ సమాచారాలను అడిగారు బాలనేనిని కలిసిన వారిలో పొన్నూరు శాసన సభ్యులు కిలారి వెంకట రోసయ్య చిత్తూరు శాసన సభ్యులు జంగాలపల్లి శ్రీనివాసరావు రవిశంకర్ గ్రూప్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కంది సాయినాథ్ పాల్గొన్నారు కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలని శాసన సభ్యులు మారిగుంట మహిద రెడ్డి విజ్ఞప్తి చేశారు అలానే కందుకూరు రెవెన్యూ డివిజన్ రద్దు చేయకుండా యథాస్థితిలో కొనసాగేలా చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల ప్రతినిధులతో కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ను కలిసి వినతి పత్రం సమర్పించి అనంతరం మీడియా వద్ద వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా మహేదర్ రెడ్డి సీఎం జగన్ మోహన్ రెడ్డి కందుకూరును ప్రకాశం జిల్లాలోనే కొనసాగేలా చూస్తారని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి కందుకూరు ప్రాంతాన్ని జిల్లా నుంచి వేరు చేసే ప్రతిపాదన విరమించుకునే విధంగా కృషి చేస్తారని తెలిపారు అన్ని హంగులతో కూడిన రామాయపట్నం పోర్ట్ పోగొట్టుకునేందుకు ప్రజలు సుముఖంగా ఉన్నారా అని ప్రశ్నించారు పోర్టుల వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు జిల్లాలోని మంత్రులు ప్రజాప్రతినిధులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఏదైతే డివిజన్ రద్దు కార్యక్రమాన్ని చెబుతున్నారో దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ అభ్యంతరాలను ఇచ్చుకునే దానికి నెల రోజుల గడువుని ఇచ్చినందువల్ల ఈ రోజు మా యొక్క స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరూ కూడా ముక్త కంఠంతోటి ఈ జిల్లాని ఈ జిల్లాలోనే మా కందుకూరు నియోజకవర్గాన్ని కొనసాగించే దాని కోసరంగా అందరూ కలిసికట్టుగా రావటం జరిగింది గౌరవ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని అందరూ కూడా సంతకాలు చేసి వారి డిమాండ్ని ప్రభుత్వానికి తెలియజెప్పమని చెప్పి ఈ రోజు ఇవ్వటం జరిగింది మేము పూర్తి ఆశాభావంతో ఉన్నాం కందుకూరు నియోజకవర్గం ప్రకాశం జిల్లాలోనే కొనసాగుతుందని పూర్తి నమ్మకం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు తప్పకుండా మా యొక్క ఇబ్బందుల్ని మా యొక్క విజ్ఞప్తుల్ని సంపూర్ణంగా పరిశీలించి మాకు న్యాయం చేస్తాడన్న నమ్మకంతో మేము ఉన్నాం ఇప్పటికే ముఖ్యమంత్రి గారి దృష్టికి రెండు మూడు లేఖల ద్వారా ఇప్పటికే వారి దృష్టికి తీసుకుపోయినాం ప్రకటించిన వెనువెంటనే తొలి ఉత్తరం కూడా మా దగ్గర నుంచి ముఖ్యమంత్రి దారికి పంపించాం కానీ దీనిని ఇంకొక రకమైన విధానంలో మనం దీన్ని నడపకూడదు అందరూ సంయుక్తంగా పార్టీలకు అతీతంగా ఆ ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్కరి యొక్క అభిలాషని గౌరవిస్తూ మనం కార్యక్రమాలు నిర్వహించుకోవాలని చెప్పి మేము నిన్న కూడా అక్కడ పత్రికా సమావేశంలో తెలియజేయడం జరిగింది ప్రజల డిమాండ్ని మనసుల్లో పెట్టుకోకుండా కాగిత రూపంలో పెట్టుకొని జిల్లా యంత్రాంగానికి సకాలంలో రేపు 23వ తారీఖు లోపల వీటిని అందజేయాలి ఈ యొక్క ఆలోచనల్ని వాళ్ళకి కలిగించాలంటే ముందు ప్రజాప్రతినిధులుగా స్థానిక సంస్థలు ఉన్నవారు వీరు ఒక అడుగు ముందుకు వేయాలన్న ఆలోచనతో వీరందరూ ఈరోజు కలిసికట్టుగా ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇవ్వటం జరిగింది మమ్మల్ని ప్రకాశం జిల్లాలోనే ఉంచాలి అనేది మాది ఆ డిమాండ్ ఎప్పటికీ కూడా చెరిగిపోదు మమ్మల్ని పక్కకు పంపించాలన్న ఆలోచన అటువంటి ప్రయత్నం ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టిలోకి తీసుకుపోయి ఆ ప్రయత్నాన్ని విరమింపజేస్తాం కందుకూరు ప్రాంత ప్రజల మనోభావాలను ప్రభుత్వానికి నివేదిస్తామని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలోనే కొనసాగించే విధంగా కందుకూరు రెవెన్యూ డివిజన్ను రద్దు చేయాలనే ఆలోచనను విరమింపచేసుకోవాలని కోరుతూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేందుకు స్థానిక సంస్థల ప్రతినిధులు శాసనసభ్యులు మహీధర్ రెడ్డి నేతృత్వంలో కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు
కందుకూరు శాసన సభ్యులు మానగుంట మహేందర్ రెడ్డి నేతృత్వంలో నియోజకవర్గంలోని 5 మండలాల ప్రజాప్రతినిధులు తరలివచ్చి మండలాల వారీగా వినతిపత్రాలు అందజేశారు. జిల్లా కేంద్రం ఒంగోలుకు దగ్గరలో ఉన్న కందుకూరును నెల్లూరులో కలిపే ఆలోచన విరమించుకోవాలని ప్రజాప్రతినిధులు కోరారు. బ్రిటిష్ కాలం నుంచి ఉన్న కందుకూరు రెవెన్యూ డివిజన్ను కొనసాగించాలని అన్నారు. ఇప్పటికే వెనుకబడిన ప్రాంతం కందుకూరు రెవెన్యూ డివిజన్ను తొలగించడంతో మరింత వెనుకబాటు తనానికి గురి అవుతుందని అన్నారు. అందుబాటులో ఉండే రెవెన్యూ డివిజన్ను వదలి కావలి వెళ్ళడం అంటే సాధారణ ప్రజానీకానికి ఇబ్బందులు ఎదురవుతాయన్న విషయాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి గ్రహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వలేటివారి పాలెం జెడ్పీటీసీ ఇంటూరి భారతి, గుడ్లూరు ఎంపీపీ రమేష్, డేగా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ కందుకూరు పరిధిలోనే ఉంచాలని, కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో ఉంచాలని కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మా కోరికను తప్పకుండా నెరవేరుస్తున్న జగనన్న మనస్ఫూర్తి అడుగుతున్నామండి. మా నియోజకవర్గాన్ని మా ప్రకాశం జిల్లాలోనే కావాలి. నెల్లూరుకి వెళ్ళాలంటే చాలా లాంగ్ జర్నీ అవుతుందండి, అందరూ వెళ్ళాలంటే చాలా కష్టం. ఒంగోలు రావాలంటే మాకు గంట సరిపోతుందండి, అదే నెల్లూరు రావా వెళ్ళాలంటే 3 అవర్స్ పడుతుంది. మా కోరికను మరణించి జగనన్న మా నియోజకవర్గాన్ని మా స్థాయిలోనే మా జిల్లాలోనే ఉంచాలి. భౌగోళికంగా కందుకూరు అన్ని వాతావరణానికి అయోగ్యంగా ఉంది. అటువంటి డివిజన్ను మార్పు చేస్తే మా ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతారు. కందుకూరు నుంచి ఒంగోలు హెడ్ క్వార్టర్కు 40 కిలోమీటర్లు అయితే, కందుకూరు నుంచి నెల్లూరు హెడ్ క్వార్టర్కు 130 కిలోమీటర్లు. అటువంటిప్పుడు ఒక సామాన్యుడు ఆ హెడ్ క్వార్టర్లో పోయి పనిచేసుకోవాలంటే చాలా ఇబ్బందులకు గురవుతారు. మా డివిజన్ను కందుకూరులోనే ప్రకాశం జిల్లాలో కొనసాగించాలి, కందుకూరుని ప్రకాశం జిల్లాలో ఉంచాలి. నాకు అవకాశం కల్పించినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. ఏంటంటే గత 40 ఏళ్ళ నుంచి మా రాయపట్నంలో పోర్టు వస్తుంది, ఎంతో డెవలప్ అవుతుంది, ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని చెప్పని మేము మా పెద్ద ధర ఇస్తా ఉన్నాం సార్. మా మైదిరెడ్డి గారు దాన్ని ఎంతో సహకరించి మా గ్రామాన్ని ఒక పోర్టుగా వచ్చేటట్టుగా సహకరించి మాకు మా గ్రామానికి ఒక ఇండస్ట్రియల్ ఏరియా ఒక ఉద్యోగాలు కల్పించారు. అలాంటి దాన్ని ఇప్పుడు మా జిల్లా కాదు నెల్లూరు జిల్లాలో కలపడం వల్ల ఈ కందుకూరు డివిజన్ అనేది ఒక రెవెన్యూ పరంగా ఎంతో లాస్ పోతుంది. అదేవిధంగా మాకు రామపట్నం అనేది ఒక ఒంగోలు చాలా దగ్గరగా ఉంటుంది. ఒంగోలు కాకుండా నెల్లూరు పోవటం వల్ల ఒక నెల్లూరులో ఆల్రెడీ ఒక పోర్టు ఉంది, ఈ పోర్టు కూడా పోవటం వల్ల మాకు ఉద్యోగ అవకాశాలు మాకు ఇండస్ట్రీలు పోతాయని దాన్ని నెల్లూరు జిల్లాకు కలపకుండా మా జిల్లాలో ఉంచాలని చెప్పని మా మండలం తరఫున మా నియోజకవర్గం చెప్పి మా జగన్మోహన్ రెడ్డి గారికి మేము సహకరించుకుంటున్నాం. టంగుటూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పురుగుల అన్నం పెడుతున్నారన్న ఫిర్యాదులపై కలెక్టర్ ప్రవీణ్ కుమార్ స్పందించి ఈ ఆరోపణపై పాఠశాలలో తనిఖీ నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ వెంకట మురళి ఆధ్వర్యంలో డిప్యూటీ డీఈఓ సామా సుబ్బారావు బృందం వంట సరుకులను పరిశీలించి చాలా కాలంగా నిల్వ సరుకు కావడంతో పురుగులు పట్టినట్లు గుర్తించారు. తాజా సరుకులను తెప్పించి విద్యార్థులకు మంచి భోజనం అందజేయాలని ఆదేశించారు. సమస్యపై అధికారుల దృష్టికి వచ్చే వరకు నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రధాన ఉపాధ్యాయులు వంట మనిషికి మెమోలు జారీ చేశారు. ఎంపీపీ పటాపంచుల కోటేశ్వరమ్మ, సర్పంచ్ మద్దిరాల మమత పాల్గొన్నారు. ఇక్కడ ఎప్పుడైతే నిలబడవు, డ్రైన్ ఉందంట పక్కనే చూద్దాం, ఆ డ్రైన్ లోకి పంపితే చాలు కదా. ఇది మీరు చేయాలి సర్పంచ్ గా బాధ్యత, ఇది సర్పంచ్ గా ఇవి పంపించగలరు. ఎంఆర్ఓ గారితో మాట్లాడండి, సామాన్ అందించి అంటారమ్మా. ఇవ్వండి, మీరు ఇండియన్ రైస్ చేస్తారు కదా, పార్షల్ రైస్ చేయించా చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చింది తీసుకోకపోతే అది మళ్ళీ రావేమో అని తీసేసుకుంటున్నారు సార్. నేను హెచ్ఎం గారు తను తంబు వేసి తీసుకోవట్లేదు ఐడెంటిఫికేషన్. ఆమె ఆ యొక్క సుమలత అనేటువంటి కుకింగ్ ఏజెన్సీకి తంపించింది. ఇది కరెక్ట్ కాదు, నేను ఎందుకని ఇప్పుడు మారుస్తాను ఆ విషయం. ఎవరు చేయాలి తమ్ము, హెచ్ఎంఏ తమ్ము చేయాలి. అయితే హెచ్ఎం గారికి ముందు నుంచి కూడా ఆమె తమ్ము ఐడెంటిఫికేషన్ కాకుండా తనే కొనసాగుతుంది కాబట్టి ఆమె కొనసాగిస్తుంది. ఇది చాలా పాఠశాలలో నడుస్తున్నట్టుగా విన్నాము.
ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవరు తంబు వేసినా వచ్చేటువంటి రైసు పిల్లలకు వెళ్ళే రైసు సమానంగా ఉండాలి. అది మాకు ఎట్లాగూ ఎండిఎంను పరీక్షించడానికి ఎవ్రీ మంత్ కనీసం 2-3 విజిట్లు ఎంఈఓ గారు చేస్తారు, తర్వాత ఎండిఎం రిలేటెడ్ పర్సన్స్ చేస్తారు. కాబట్టి ఎండిఎం పరంగా వచ్చిన బియ్యము పంచిన బియ్యం మాకు తేడా లేదండి, అంతవరకు బాగుంది. అంటే కొలతల్లో కానీ ఎక్కడ మోసాలు లేవు. తేడాలు ఎక్కడ వచ్చిందంటే స్టాక్. కాబట్టి ఆ స్టాక్ను మార్చగలిగితే ఈ సమస్యకి తక్షణ కర్తవ్యం, తక్షణ మార్పు చేయటమే మనం చేయవలసిన పనిగా మేము భావిస్తున్నాము. ఇప్పుడు మండల స్థాయి అధికారులు కూడా చూడాలి కదా, తప్పనిసరిగా చూస్తారండి. మీదాక రాదుగా, అప్పుడు మండల స్థాయి అధికారులు చూస్తే మీదాక రాదుగా సమస్య. అంటే చూస్తున్నారు కానీ ఇప్పటివరకు ఎంఈఓ గారికి 3 మండలాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన 2 మండలాల నుంచి బయటపడి 1 మండలానికి వచ్చాడు కాబట్టి ఇక్కడి నుంచి ఆయన నెలలో ఎక్కువ సార్లు చూస్తాడని ఖచ్చితంగా మేము భావిస్తున్నాం. చిన్న మాట అండి, చిన్న డౌట్. ఇప్పుడు కొన్ని హై స్కూల్ అంటే కొన్ని చెల్లికి వెళ్ళాను నేను, అక్కడ ఒంగోలు పట్టణానికి శోభాయమానంగా ఏ గ్రాండ్ హోటల్ నిర్మాణం చేయడం అభినందనీయమని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇటీవల కర్నూలు రోడ్లో ప్రారంభించిన ఏ గ్రాండ్ హోటల్ను మాగుంట శ్రీనివాసరెడ్డి సందర్శించారు. హోటల్లోని వసతులను పరిశీలించారు. ఏ గ్రాండ్ ఆన్లైన్ వెబ్సైట్ను ప్రారంభించారు. నిర్వాహకులు ఐనాబత్తిన ప్రభాకర్ రావు, కోటేశ్వరరావు కుటుంబ సభ్యులు ఎంపీ మాగుంటకు స్వాగతం పలికారు. కర్నూలు రోడ్లో వ్యాపారాల సంస్థల అభివృద్ధికి ఐనాబత్తిన కుటుంబం కృషి చేస్తుందని తెలిపారు. తమకు ఎల్లవేళలా మాగుంట కుటుంబం తోడ్పాటు అందిస్తుందని ఏఎంసీ మాజీ చైర్మన్ ఐనాబత్తిన ఘనశ్యాం అన్నారు. మిత్రుల సలహా మేరకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా హోటల్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ ఈదర మోహన్ బాబు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ బెల్లం సత్యనారాయణ, ఆల్డా మాజీ చైర్మన్ కుప్ప రంగనాయకులు, సూపర్ బజార్ మాజీ చైర్మన్ తాత ప్రసాద్, డాక్టర్ కె సీతారామయ్య, న్యాయవాది ఐ మల్లికార్జున్ రెడ్డి, కోల ప్రభాకర్, మారెల సుబ్బారావు, సీసీకేఆర్ లక్ష్మణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ ఒంగోలు పట్టణానికి మరొక శోభాయమానమైన మంచి హోటల్, బడ్జెట్ హోటల్. ఈ బడ్జెట్ హోటల్ని తయారు చేసిన మా సోదరులు ఐనాబత్తిన ఘనశ్యాం గారు, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ సమావేశానికంటే ఈ కార్యక్రమానికి, ఈరోజు ఈ హోటల్ వెబ్సైట్ కార్యక్రమానికి ఓపెనింగ్కి విచ్చేసిన ప్రముఖులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుకుంటూ, కర్నూలు రోడ్లో హోటల్స్ ఉన్నాయి, అయినా కొత్త కొత్తగా వచ్చిన హోటల్స్కే ఎక్కువగా కూడా వ్యాపారం జరిగేది చూస్తున్నాం. దానికి ఈ కర్నూలు రోడ్లో ప్రముఖమైనది ఏమిటంటే ఐనాబత్తిన కుటుంబం అంత, వారి ఎస్టేట్ ఇదంతా కూడా ఐనాబత్తిన. ఈ ఎస్టేట్లోనే ఎక్కువగా కూడా వ్యాపార సంస్థలు అనేది రావటం అనేది కూడా చూస్తూ వస్తున్నాం. అందులో మోడర్న్గా అంటే లేటెస్ట్ టెక్నాలజీ కూడా తీసుకొచ్చి ఈ వ్యాపార సంస్థలన్నీ కూడా తీసుకుని వచ్చినందుకు ప్రత్యేకంగా ఐనాబత్తిన వారి కుటుంబాన్ని, అందులో సోదరులు ఐనాబత్తిన ఘనశ్యామ్ గారు, వారి పెద్దలందరూ కూడా ఒక మంచి హోటల్ అనేది ఏర్పరిచినందుకు, ఇందులో అన్ని ఫెసిలిటీస్, ఎవరన్నా మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటే ఒక కాన్ఫరెన్స్ హాల్ కూడా చక్కటి కూడా ఏర్పరిచి, అందులో రూములన్నీ కూడా అంటే ఎవరన్నా వచ్చి డెస్టినేషన్ వెడ్డింగ్స్ అనేది కూడా ఒంగోలుకి వచ్చి మ్యారేజ్ చేసేసుకొని వెళ్ళిపోతాం అని అనుకున్న వాళ్ళకి కూడా ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి. కాన్ఫరెన్సెస్ కూడా కంపెనీలు వాళ్ళందరూ ఒంగోలులో వచ్చి, ఒంగోలు కూడా అభివృద్ధి చెందుతున్న నగరం కాబట్టి ఇక్కడికి వచ్చి పెట్టుకునే దాని కొరకు అది ఉన్నాయి. ఫెసిలిటీస్ అంతా చాలా చక్కని మంచి అట్మాస్ఫియర్ కూడా తీసుకొచ్చారు. ఉన్నప్పుడు రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. అదేవిధంగా మా మిత్రులు మోహన్ గారు, సీతయ్య గారు, ప్రసాద్ గారు, ప్రభాకర్ గారు, కళాశక్తి గారు, మారుతి గారు, రంగసాయి గారు, ఇంకాణి గారు, మన వెంకటేశీను, మన చెన్నారావు, మిగతా అందరూ మా పెద్దలందరూ ఇక్కడ, అందరూ నా మిత్రులందరూ వచ్చారు. అదేవిధంగా మా లాడ్జీ మేనేజ్మెంట్ అంతా ఎవరైనా అన్ని చూస్తున్న కోటేశ్వరరావు గారు, వారు బంధుమిత్రులు కూడా అందరూ వచ్చారు. ఈ రోజున ఏ గ్రాండ్ అనేది ఒక కర్నూలు రోడ్లో చూస్తూ ఉన్నాం బిజీ సెంటర్. ఇక్కడ ఎన్నో వ్యాపార సంస్థలు ఏర్పడి ఇటీవల మన పెద్దలందరూ
పోర్టల్ ద్వారా సీఎంఆర్ ఓపెన్ చేయడం ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా కర్నూలు రోడ్లో రానున్న రోజుల్లో గోల్డ్ షాపు, కళ్యాణ్ జ్యువెలరీస్, తర్వాత లలిత జ్యువెలరీస్, తర్వాత వచ్చేసి మల్బార్ గోల్డ్, మిగతా అన్ని రాయల్ క్లాసు అన్నీ ఈ రోడ్లో ఉంటాం. అట్లానే బస్ స్టాండ్ ఉంటాం. జిల్లాల నుంచి అన్ని ప్రయాణికులకి వసతిగా ఉండే విధంగా, అదిగాక మెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ ఈ ఏరియాలో ఉంటాం. ఆ మిత్రులందరి సలహా మీద నేను ఈ యొక్క హోటల్ని నిర్మించడం జరిగింది. దాని మేనేజ్మెంట్ కానీ మిగతా ఇతర బాధ్యతలు కోటేశ్వరరావు గారు చూస్తున్నారు. మా మిత్రులు అన్ని వర్గాలకు అందుబాటులో అంత మంచి రేట్లలో అందరికీ సౌకర్యమైన విధంగా చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా ఫంక్షన్ హాల్ కూడా కలదు. ఈ రోజున ఆ వ్యాపార వెబ్సైటు ప్రారంభికులుగా మా అన్నగారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీద జరగటం, అట్లానే నా మిత్రులందరూ పాల్గొనడం వాళ్ళందరికీ కృతజ్ఞతలు. కందుకూరు నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో ఉంచాలనే ప్రతిపాదనకు తాను సంపూర్ణ మద్దతు తెలుపుతున్నానని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ సమస్యలపై చర్చించేందుకు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కలెక్టర్ను కలిశారు. అదే సమయంలో కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహేందర్ రెడ్డి కలెక్టర్ను కలిసేందుకు రావడం జరిగింది. ఈ సందర్భంగా కందుకూరు ప్రాంతం ఒంగోలుతో ఎంతో అవినాభావ సంబంధం ఉన్న ప్రాంతమని, దీనితో పాటు రామాయపట్నం పోర్టు జిల్లాలో ఉండాలంటే కందుకూరు నియోజకవర్గం ఒంగోలులో ఉండాలని అన్నారు. ప్రభుత్వానికి ఈ విధంగా తన వంతు అభిప్రాయం తెలియజేస్తానని మాగుంట తెలిపారు. పొగాకు బోర్డును కొనసాగించాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ను కోరడం జరిగిందని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తెలిపారు. పొగాకు రైతుల్లో బోర్డు కొనసాగింపుపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో పొగాకు పండించే ప్రాంతాల పార్లమెంటు సభ్యులతో కలిసి ఇటీవల కేంద్ర మంత్రిని కలవడం జరిగిందని ఎంపీ మాగుంట తెలిపారు. పొగాకు రైతుల సమస్యలు ఈ మధ్య మా దృష్టికి తీసుకొచ్చారు. ప్రత్యేకంగా చెప్పాలంటే కొత్తగా ఎక్కువగా కూడా ఒక ప్రతిపాదనలు వెళ్ళాయి కేంద్ర వాణిజ్య శాఖకి. అందులో పొగాకు బోర్డుని నిర్వీర్యం చేయాలని, కాంట్రాక్ట్ ఫార్మింగ్లో రైతులకి ఒక నూతన ప్రతిపాదనలు కూడా చేయాలి అనేది తెలిసిన మీదట అన్ని ప్లాట్ఫామ్ల నుంచి రైతు ప్రతినిధులు అందరూ కూడా మమ్మల్ని కలిసి ఈ విజ్ఞాపన పత్రాన్ని కూడా ఒకటి ఇచ్చిన తర్వాత, నేను పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ సమయంలో సహచర ఎంపీలను కూడా, అంటే ప్రముఖంగా కూడా పొగాకు ఏరియా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలను కూడా చర్చించుకొని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు వారిని కలిసి, ముఖ్యంగా నేను కలవటం, ఆ తర్వాత నెల్లూరు ఎంపీ గారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు గారు, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ గారు, ఏలూరు ఎంపీ గారు కోటగిరి శ్రీధర్ గారు, అందరి సమస్యలు ఉన్నాయి. ఒకటే వారికి ఒక విజ్ఞాపన పత్రంలో కూడా టొబాకో బోర్డుని నిర్వీర్యం చేయకండి, బోర్డు ఉంటేనే రైతులకు అది ఒక రక్షణ అది. రెండవది కాంట్రాక్ట్ ఫార్మింగ్ అని చెప్పానని కొత్తగా ప్రతిపాదనలు ఏదో వస్తున్నాయని వింటున్నాము. రైతులు యథాతథంగా పొగాకు బోర్డు ద్వారానే వారు అమ్మకాలు చేసేటట్టుగానే కొనసాగించండి ఇప్పుడున్న పద్ధతిలోనే అని చెప్పిన మేరకు వారు కూడా సానుకూలంగా స్పందించి తదితర అధికారులతో కూడా ఎటువంటి మార్పులు అనేది కూడా ఉండకూడదు అనేదే చేస్తామని హామీ ఇచ్చినందుకు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రులు పీయూష్ గోయల్ గారికి పొగాకు రైతుల తరఫున
నేను బాగుంటే కుటుంబం తరఫున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాం. పొగాకు రైతుల సమస్యలంటేనే ప్రముఖంగా ఆంధ్రప్రదేశ్లోనే దాదాపు 60% వరకు ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలోనే పంట ఉంది కాబట్టి ఎక్కువ గురుతుల్య బాధ్యత అనేది కూడా ఎక్కువ నా మీద ఉంది కాబట్టి నేను ప్రత్యేకంగా పొగాకు రైతుల సమస్యలు అనేది కూడా మా దృష్టికి తీసుకొచ్చిన మీదతే పరిష్కారం చేసేందుకు ఎంతో కృషి చేశాను. ఒంగోలు శర్మ కళాశాల మైదానంలో మెగా క్రికెట్ టోర్నమెంట్స్ పోటీలను మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఐనవత్తిన గణశ్యాం ప్రారంభించారు. నగరంలో ఇలాంటి క్రికెట్ మైదానాన్ని అభివృద్ధి చేయడం పట్ల నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో ప్రసాద్, కందుల కోటి, కొల్లం దీపక్, నరేష్, ఉమా మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అన్నా మెగా క్రికెట్ టోర్నమెంట్ని ఒంగోలులో జరిపించడం ఆనందదాయకం. దానికి సంబంధించి చిరంజీవి గారు పేరు మీద, అంటే మెగా అనేది చిరంజీవి గారికి వారి పేరు కాబట్టి మెగాస్టార్ అని, అందువల్ల మెగా క్రికెట్ అనేది ఆ నామకరణం చేసి వారి అభిమానులు అందరూ జరిపించారు. మన ముఖ్యంగా డుంబు, కోటి, తర్వాత కొత్తపట్నం యూత్, మన కొత్తపట్నం బస్ స్టాండ్ యూత్ వాళ్ళందరూ ఈ ఆర్గనైజేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు మొదటి నుంచి డుంబు కానీ కోటి కానీ వీళ్ళందరూ క్రికెట్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉన్న క్రీడాకారులు. వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు వాళ్ళ ఆట తీరు కానీ అది వరకు మేము చిన్నతనంలో, అంటే మేము యూత్గా ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఆడేప్పుడు, మేము వాళ్ళు యువకులుగా ఉన్నప్పుడు చూసినప్పుడు వాళ్ళు బాగా ఆడేవాళ్ళు. దానికి వాళ్ళు ఎక్కడికో వెళ్ళాల్సిన వాళ్ళు మనకి సరైన క్రీడా ప్రాంగణాలు కానీ అవన్నీ లేకుండా ఉండటం వల్ల వాళ్ళు అభివృద్ధి చెందలేదనేది నా భావన. ఈ రోజున మనకి శర్మ కాలేజ్ గ్రౌండ్ అనేది ఒక ఎసెట్, అది క్రీడాకారులందరూ కల్పించుకొని ఏర్పాటు చేసుకుందాం. కేవలం క్రికెట్ మీద ఇంట్రెస్ట్ తోటి ఎవరైతే మేము పాత రోజుల్లో మేమేం కోల్పోయామో ఒంగోలులో పట్టణంలో ఉన్న యువతులు క్రీడాకారులు కోల్పోకూడదని ఈ స్టేడియాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్టేడియాన్ని ఏ రకంగా ఈ రోజున క్రికెట్ అదనే మన ఏబిఎం గ్రౌండ్ కూడా ఇటీవల క్లీన్ చేయడం జరిగింది. మనకు మంచి ఆటగాళ్ళు ఉన్నారు, సరైన ప్రోత్సాహం లేదు, కానీ ఈ రోజున అవన్నీ అందుబాటులోకి తెచ్చారంటే వీళ్ళ యొక్క ఏమి కోల్పోయారో, మేము ఆటను ఏమి కోల్పోయామో, మిగతా వాళ్ళు అది కోల్పోకూడదని జయంతో చేస్తున్నారు. దాన్ని మనందరం అభినందించాలా. ఈరోజు 12 నుంచి 19 దాకా ఈ టోర్నమెంట్స్ జరుగుతాయి. వాస్తవంగా ఈరోజు మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారి యొక్క తనయుడు ప్రణీత్ కుమార్ కూడా, ప్రణీత్ బాబు కూడా రావాల్సిన ఇది ఉంది, కాకపోతే ఆయన రేపు మార్నింగ్ వస్తానని తెలియపరిచారు. అట్లానే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఫైనల్స్లో వచ్చి బహుమతులు అందజేయటం జరుగుద్ది. ఇక్కడ ఉన్న ఆర్గనైజేషన్ మొత్తం ఏ లోపం లేకుండా క్రీడాకారులకి ఖచ్చితంగా చేస్తారు. వాళ్ళకి ఎందుకంటే ఆట మీద ఎటువంటి పట్టుదల ఉన్నదనే ఉదాహరణ నేను చెప్పుకుంటూ వచ్చాను కాబట్టి ఈ టోర్నమెంటు మంచి విజయవంతమై మంచి ప్రేక్షకుల్ని ఆదరించి దీని ద్వారా మిగతా ఇంకా మంచి ఆట ఆడేవాళ్ళు అభివృద్ధి ఈ యొక్క టోర్నమెంట్ యొక్క గొప్పతనం ఏంటంటే 2008లో నేను ఇదే టోర్నమెంట్ జరపడం జరిగింది అన్న ప్రోత్సహించి ఈ సంవత్సరం కూడా నువ్వు ఆర్గనైజ్ చేయి మనం తోడ్పాటు అందిస్తాము అని నాకు వెనుకని నడిపించడం జరిగింది. అందుకని అన్న చెప్పంగానే నేను టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు వాస్తవంగా మా యువ నాయకుడు ప్రణీత్ బాబు రావాల్సింది, కొన్ని మ్యారేజ్లు ఉండటం వల్ల ఆలస్యంగా మా ప్రోగ్రామ్కి అటెండ్ అవుతారని చెప్పారు. అదేవిధంగా మేయర్ గారు కూడా రావాల్సి ఉంది, ఆమె కూడా హైదరాబాద్ మ్యారేజ్ చూసుకొని వచ్చారు, ఈవినింగ్ ఆమె అందుబాటులోకి వస్తారని చెప్పారు. అదేవిధంగా ఫైనల్స్కి మన ముఖ్య మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పారు. అదేవిధంగా ఈ యొక్క టోర్నమెంట్కి సహకరించినటువంటి జీవన్ గారు, అదేవిధంగా మన ఇంద్రసేనారెడ్డి నూతలపాడు, అతను నా స్నేహితుడు, అతను సహకరించాడు. అదే మా కమిటీలో ఉన్నటువంటి దీపక్ కానీ, కోటి కానీ, మా హిందుత్ నగర్ అటువంటి క్రీడాభిమానులు అందరూ నన్ను సహకరించి ప్రోత్సహించారు. ముఖ్యంగా సిఎస్ఆర్ శర్మ కాలేజీ గ్రౌండ్ మరి వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నటువంటి నరసింహ కానీ, చింతపల్లి ప్రతాప్ గారు కానీ మాకు ఎంతో సహకారం అందించి సిబ్బంది ద్వారా అన్ని విషయాల్లో మాకు సహకరిస్తున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.
కిషోర్ రన్అట్ బ్యాట్ జారిపోవటంలో రన్అట్ గా వెలుగురు కిషోర్ బులెటిన్ లో చిన్న విరామం। విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో కోటి సంతకాల కార్యక్రమాన్ని సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ప్రారంభించారు। సిఐటియు అధ్యక్షుడు మజుందర్ కార్యక్రమాన్ని ప్రారంభించి విశాఖ ఉక్కు కర్మాగారం సాధించుకున్న తీరును వివరిస్తూ ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు। కార్యక్రమంలో సిఐటియు నాయకులు శ్రీరామని శ్రీనివాసులు, ఐద్వా నాయకురాలు రమాదేవి, మహేష్, సుబ్బారావు, రాగి, రాములు తదితరులు పాల్గొన్నారు। राष्ट्र परिश्रम का उड़ी दादापु 30,000 मंदि पैगा कार्मिक वर्ग पनि चेस्तू 3 लक्षल कोटि रूपायल पैगा आस्तुलु कलिगिन विशाख स्टील प्लांट नि पोस्को कंपनी की केंद्र प्रभुत्वं कट्टबेट्टालनि चूस्ता उंदी। दीनिकि व्यतिरेकंगा ई रोजुकि 365 रोजुल नुंचि दीक्षा शिबिरम विशाखपट्नं जरुगुता उंदी। दानिकि मद्दतुगा ई रोजु संवत्सरं पूर्तयिन संदर्भंगा ई संतकाल सेकरण कार्यक्रमं अनेदि जरुगुता उंदी। इप्पटिकैना केंद्र प्रभुत्वं ఈ యొక్క ఆందోళన గుర్తించి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఉపసంహరించుకోవాలని చెప్పేసి సిఐటి గా డిమాండ్ చేస్తున్నాం। ఈ రోజు 3 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ దాదాపు 22,000 మంది రైతులు ఆ భూములన్నీ కూడా త్యాగం చేశారు। ఈ రోజు రాష్ట్రంలోనే ఉన్న పెద్ద పరిశ్రమగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ని రాష్ట్రంలో బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నాయి। ఈ రాష్ట్రంలో తెలుగుదేశం అట్లా వైఎస్ఆర్ సిపి కూడా పూర్తి స్థాయిలో ఈ పోరాటంలో కలిసి రావట్లేదు, పైకి మాత్రం వ్యతిరేకిస్తున్నామని చెప్పినా కూడా ఈ పోరాటంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వం కూడా పూర్తిగా దిగి జగన్ మోహన్ రెడ్డి గారు సారథ్యంలో రోజు కోటి సంతకాల సేకరణ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం తోటి కోటి సంతకాల సేకరణ చేస్తా ఉన్నాము। ఏదైతే ఈ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించొద్దని మనం ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం। ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాలు ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు కాబట్టి ఈ రోజు విశాఖలో ఉన్నటువంటి ఈ ఉక్కు పరిశ్రమను కూడా ప్రైవేటీకరించొద్దని కోరుతా ఉన్నాం। అదే విధంగా 32 మంది త్యాగాలు అర్పించినటువంటి ఈ పరిశ్రమను కూడా మేము కాపాడుకుంటాం। జాతీయ టెన్నిస్ బాల్ క్రికెట్ ఛాంపియన్ 2022 టోర్నమెంట్స్ నగరంలోని డాన్ బాస్కో స్కూల్ మైదానంలో ప్రారంభమయ్యాయి। 2 రోజుల పాటు టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలు జరుగుతుండగా రాష్ట్రంతో పాటు తెలంగాణ, కేరళ, తమిళనాడు, అండమాన్ నికోబార్, లక్షద్వీప్, కర్ణాటక రాష్ట్రాల నుండి క్రీడాకారులు పాల్గొంటున్నారు। ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్స్ సెక్రటరీ శివకోటిరెడ్డి ఒంగోలులో జాతీయ స్థాయిలో పోటీలను నిర్వహించడం గర్వకారణమన్నారు। పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ డేవిడ్, ఆర్గనైజర్ సెక్రటరీ రవి, ఇండియన్ టెన్నిస్ బాల్ క్రికెట్ చైర్మన్ ఆది ప్రసాద్, ఏపీ చైర్మన్ బి రమణారావు, ఇండియన్ టెన్నిస్ బాల్ క్రికెట్ అడ్వైజర్ డాక్టర్ గంగోపాధ్యాయ తదితరులు పాల్గొన్నారు। స్థానిక ఒంగోలులోని డాన్ బాస్కో స్కూల్ గ్రౌండ్ నందు 15th సౌత్ జోన్ మెన్ అండ్ ఉమెన్స్ టెన్నిస్ బాల్ క్రికెట్ ఛాంపియన్షిప్ 2022 అండ్ కీర్తిశేషులు శ్రీ మండాది శ్రీనివాస్ రెడ్డి మెమోరియల్ ఛాంపియన్షిప్ జరుగుతుంది। సో దానికి సౌత్ జోన్లో ఉన్నటువంటి మొత్తం 8 స్టేట్స్ టీమ్స్ వచ్చినాయండి। సో ఈ రోజు సౌత్ జోన్ మన ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి ఒంగోలులో జరగడం చాలా ఆనందంగా ఉంది। ఇది క్రికెట్ లాగే ఉంటది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అయితే దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఈ సర్కిల్లో సర్కిల్ దాటి డైరెక్ట్గా బయటపడితే అవుట్ అండి। సో సర్కిల్లో స్టెప్ పడి బయటకు వస్తే 4 అండి। కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, చాలామందికి తెలియదండి, కానీ దీంట్లో కూడా ఈ టెన్నిస్ బాల్ క్రికెట్ ఛాంపియన్లో కూడా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలని విద్యార్థులు ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా మరొక ముఖ్యమైన విషయం మీ అందరికి కూడా తెలియజేయాలి। ఆర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ టెన్నిస్ బాల్ క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా డాక్టర్ అభినవ్నాథ్ తివారి ఆర్ ఇంటైర్ స్టేట్ అసోసియేషన్ కే ఓర్ సే సభీకి మెహనత్ సే
हमारा ये गेम स्पोर्ट्स कोटा में आया सी कैटेगरी में, और ऑल इंडिया में हमारे हर स्टेट के बच्चे ये जॉब के लिए अप्लाई करें टेनिस बॉल क्रिकेट के लिए, हमारे लिए बहुत खुशखबरी है, खुशी की बात है कि हमारा गेम स्पोर्ट्स कोटा में आ गया। और एक बात बता दूं मैं आपको, 1999 में हमारा गेम मिनिस्ट्री ऑफ स्पोर्ट्स गवर्नमेंट ऑफ इंडिया में ये गेम इंक्लूड कर दिया गया है, और इंटरनेशनल में हमारे एशिया कप वर्ल्ड कप हमारा हर दो साल में होते रहता, अभी कोरोना के बाद हमारी टीम जा रही है इंडिया श्रीलंका। జిల్లాలోని 5 సబ్ డివిజన్లకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపై విచారణ, కేసుల పురోగతి తదితర అంశాలపై డీఎస్పీలతో ఎస్పీ మలిక గార్గ్ సమీక్ష చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షలో పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలను కారణాలను తెలుసుకొని ఆ కేసులను త్వరగా పరిష్కరించి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎస్సీ ఎస్టీ కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత నిర్ణీత సమయంలో ఛార్జిషీట్ ఫైల్ చేయాలని, పరిష్కారమైన కేసుల్లో బాధితులకు నష్టపరిహారం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని చెప్పారు. ఫిర్యాదుదారుల పట్ల మానవతా దృక్పథంతో నిష్పక్షపాతంగా పారదర్శకంగా వ్యవహరించాలని ఆదేశించారు. డీఎస్పీల పరిధిలో విచారణ చేయదగిన మహిళలపై జరిగే నేరాలు, ఫోక్సో చట్టం కేసులలో వారం రోజుల్లో దర్యాప్తు చేసి బాధితులకు సత్వర న్యాయం అందేలా స్వాంతన చేకూర్చాలని ఆదేశించారు. కాన్ఫరెన్స్ లో ఎస్బీ డిఎస్బీ బి మర్యాదస్ పాల్గొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని ఉన్నత పాఠశాలలో 9-10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ వీక్ నిర్వహించనున్నారు. ఈ నెల 14 నుండి 19వ తేదీ వరకు జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, మోడల్ స్కూల్స్, కేజీబీవీలో చదువుతున్న విద్యార్థులకు 10వ తరగతి తర్వాత ఏ కోర్సు తీసుకోవాలి, ఏ కోర్సు తీసుకుంటే కెరీర్ ఏ విధంగా ఉంటుందనే దానిపై వారం రోజుల పాటు విద్యార్థులకు అవగాహన కలిగించనున్నారు. విద్యార్థుల కెరీర్ గైడెన్స్ కు సంబంధించి ఇప్పటికే జిల్లాలోని ఉపాధ్యాయులు డివిజనల్ స్థాయిలో శిక్షణ ఇవ్వడం జరిగింది. తనకు మంత్రి పదవి మీద ఆశ లేదని, మంత్రి పదవి కోసం నేను ఎవరి వద్దకు గతంలోనూ పోలేదని, ఇప్పుడు పోనని నాకు నా నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన పదవి చాలని కందుకూరు శాసనసభ్యులు మారుగుంట మహీధర్ రెడ్డి అన్నారు. జిల్లాల ఏర్పాటులోని లోపాలను సరిచేయాలని కలెక్టర్ను కలిసేందుకు వచ్చిన మారుగుంట మహీధర్ రెడ్డి మీడియాతో తన మనోభావాలను వెల్లడించారు. తనకు తన నియోజకవర్గం అక్కడ అభివృద్ధి ముఖ్యమని తెలిపారు. నేను మంత్రి పదవి రేసులో ఉన్నాననే పదం కందుకూరు నియోజకవర్గంను ఎక్కడికి తీసుకెళ్తుందో అని అన్నారు. మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేయాలనే ఆలోచనకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. జిల్లా ప్రజలకు ఇబ్బంది లేని విధానానికి తన మద్దతు ఉంటుందన్నారు. ప్రకాశం జిల్లాను 2 జిల్లాలుగా చేయడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉన్న డివిజనల్ హెడ్ క్వార్టర్ ఏదైతే ఉందో, పురాతనమైన డివిజనల్ హెడ్ క్వార్టర్ బ్రిటిష్ వాళ్ళు బంగ్లాలు కట్టారు అని అంటే పరిపాలన సౌలభ్యం ఉన్న ప్రాంతం కందుకూరు అని ఆలోచించి ఆ రోజు ఆ భవనాలు కట్టింది. 1906లో కట్టారు, స్వతంత్రం రాకముందు కట్టిన. అటువంటి ముందు చూపుతో బ్రిటిష్ వాళ్ళే ఆ కార్యక్రమాన్ని చేసినప్పుడు మరి ఈరోజు మనం వీటన్నిటిని పరిగణలోకి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి అధికారులు తీసుకుపోకుండా కేవలం పార్లమెంటు నియోజకవర్గాలను కార్యక్రమాన్ని బట్టి దాంట్లో మళ్ళీ ఇతర పార్లమెంటుకు సంబంధించిన కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లను కలుపుతూ దగ్గరగా ఉన్న వాటిని దూరంగా పంపిస్తూ మరి ఈ రకమైన కార్యక్రమం అధికారులు ఇవ్వటం తప్పు. అది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆ ఫిగర్స్తో కూడా తీసుకుపోతున్నాం. ఇంకో 2-3 రోజుల లోపలనే ముఖ్యమంత్రి గారితోటి సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. వారితోటి వారికి మాకున్న ఇబ్బందులు, ఇక్కడ స్థానికంగా ఉండే ప్రతి ఒక్కరి యొక్క ఆలోచనలు భావాలని ఆయనతో పంచుకుంటాం. మాకు నమ్మకం ఉంది ముఖ్యమంత్రి గారు సరి అయిన సహేతుకమైన మా అందరికీ కూడా ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటాం. అంత పెద్ద రాష్ట్రానికి చేసిన చిన్నది ఎందుకని గమ్ముకుండి. నేను మంత్రి పదవి మీద ఎక్కడికి పోయినోడిని కాదు, నాకు నా నియోజకవర్గం ముఖ్యం, నా నియోజకవర్గ అభివృద్ధి నాకు ముఖ్యం. నేను అభివృద్ధి మీద ఉండే మనిషినే కానీ ఇంక సొంత కార్యక్రమాల మీద కూడా ఉండేవాడిని కాదు. మంత్రి పదవి అనేది ఎప్పుడు నేను ఆశించింది, అప్పుడు ఆశించలేదు, ఇప్పుడు ఆ రేసులో లేను. ఇప్పుడు ఆ రేసు అనే పదమే మళ్ళీ కందుకూరిని ఎక్కడ తీసుకుపోయి వేస్తుందో, అందుకని మేము ఆ రేసుల్లో లేం, మేము ఆ రేసుల్లో లేం. మాకు ఆశ లేదు, మాకు ఆ కోరిక లేదు. మేము ఏ నాయకుడి దగ్గర పోయి నాకు మంత్రి పదవి ఇవ్వమని ఇప్పటి వరకు కూడా పోయి అడిగింది లేదు. నాకు నా ప్రజలు ఇచ్చిన పదవి. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రజలు తమ సమస్యల పరిష్కారానికై ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి వినతి పత్రాలు అందజేశారు. ఎంపీ మాగుంట పేరు పేరున అర్జీదారులను అడిగి వివరాలు తెలుసుకొని సంబంధిత ప్రభుత్వ శాఖల ద్వారా పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. అర్జీదారులు ఎంపీ మాగుంటకు కృతజ్ఞతలు తెలిపారు.
జిల్లాలోని విద్యుత్ వినియోగదారుల సమస్యలపై ఈ నెల 14వ తేదీ ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు డయల్ యువర్ ఎస్సీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విద్యుత్ శాఖ ఎస్సీ సత్యనారాయణ తెలిపారు. విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెల 2వ సోమవారం డయల్ యువర్ ఎస్సీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని విద్యుత్ వినియోగదారుల సమస్యలను ఎదుర్కొంటుంటే 08592227505 నంబర్కు పైన పేర్కొన్న సమయంలో ఫోన్ చేసి తన దృష్టికి తీసుకువస్తే వెంటనే వాటిని పరిష్కరిస్తామని ఎస్సీ సత్యనారాయణ వెల్లడించారు. సాంప్రదాయంగా వస్తున్న హిజాజ్ ధారణను అడ్డుకోవడంపై కర్ణాటక ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ త్రిపురాంతకంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ప్రధాని మోదీని విమర్శిస్తూ నినాదాలు చేశారు. తదుపరి అధికారులకు వినతి పత్రం సమర్పించారు. భారతదేశం అనేది ఒక కుటుంబం అయితే దానిలో అందరూ సమానమే అన్నది మతోన్మాదులు గుర్తించాలని హితవు పలికారు. మత సామరస్యమే భారతదేశానికి మేలు చేస్తుందని గత చరిత్రను పరిశీలిస్తే అందరికీ అర్థమవుతుందని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసం ఏ రాజకీయ పార్టీ అయినా ఏ మతానికి చెందిన వారైనా సాటి మతస్థుల మనోభావాలను సాంప్రదాయాలను కించపరచడం అడ్డుకోవడం లౌకిక దేశంగా పేరుబడ్డ మనకు తగదని అన్నారు. సిపిఐ ప్రతినిధి రామయ్య, నాసర్ వలీ, సురభి, ఆళ్ల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దీనికి సంబంధించి దీన్ని ఆల్రెడీ నిన్న సుప్రీం కోర్టులో దీని మీద విచారణ కూడా చేపట్టారు. కనుక ఇలాంటి సంఘటనలు జరగకుండా అనుకుని ఎవరు కూడా వాళ్ళు ఎవరు ఏ దేవుడికి మొక్కున్నా, ఎవరు చర్చికి వెళ్ళినా, మసీదుకి వెళ్ళినా, హిందూ మతత్వం ఎవరైనా గుడికి వెళ్ళినా కానీ ఎవరు ఎవరి ఇష్ట దైవం వాళ్ళకి, ఎవరి నమ్మకం వాళ్ళది, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కూడా వాళ్ళు అందరూ కూడా స్నేహభావంతో అందరం కూడా అన్ని కులాల మతాలు కలిసిమెలిసి బతికేది భారతదేశం. భారతదేశం అంటేనే అన్ని కులాలకు సమైక్యతకు సమ్మేళనానికి నిదర్శనమని కూడా తెలియజేసుకుంటూ ఎన్నో ఎంతో మంది మహారాజులు గారు, అసలు ఎంతో మంది రాజ్యాల్లో రాసిన వాళ్ళైతేనేమి, అప్పట్లో పరిపాలించిన వాళ్ళందరూ కూడాను చార్మినార్ని కట్టి, చార్మినార్ కంటే నాలుగు పిల్లర్స్, ఈ నాలుగు పిల్లర్స్ ని నాలుగు మతాలతో పోల్చారు. హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి. ఈసాయి అంటే ఏంటి, క్రిస్టియన్. సిక్కు, హిందూ, ముస్లిం, ఈ నాలుగు కులాలతో చార్మినార్ని అంత అద్భుతంగా కట్టి చార్మినార్తో మనల్ని పోల్చారు. అంటే అన్ని కులాలతో అన్ని కులాలని ఈ యొక్క చార్మినార్ అంత గొప్పదైన కట్టడంలో మనల్ని పోల్చినప్పుడు అందులో ఏ పిల్లర్ లేకపోయినా కూడా మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి ఈ నెల 14వ తేదీ ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు అరుణ కుమార్ తెలిపారు. ప్రకాశం భవనం ఎదురుగా గల సంజీవయ్య విగ్రహం వద్ద నిర్వహించే ఈ కార్యక్రమంలో పేదలకు దుస్తుల పంపిణీ, అన్న వితరణ ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. నీతి నిజాయితీకి నిరాడంబరకు మారుపేరైన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు దామోదరం సంజీవయ్య జయంతిని విజయవంతం చేసి తద్వారా అలాంటి మహానీయుడికి నివాళులర్పించే కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. మన ఒంగోలు పట్టణంలో ఉన్న మంచినీటి సదుపాయం కానీ, అదేవిధంగా అనేకమైన కొత్త మామూలుగా కూరగాయల మార్కెట్టు కానీ, ఇంకా అనేక చీరాల్లో స్టిన్నింగ్ మిల్లు నెహ్రూ గారి ద్వారాగా సంజయవయ్య వాపన చేసేటప్పుడు 1961 సంవత్సరము మనకి మంచినీరు వచ్చిందంటే 1961లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏసీ సుబ్బారెడ్డి గారు నీటి పడు మినిస్టర్గా ఉన్నప్పుడు మనకి సంజయవయ్య గారు ఎల్లంపల్లి నుంచి ఒంగోలు నీరు తేటం అది గొప్ప ఇది. అదేవిధంగా రేపు ఫిబ్రవరి 14వ తారీఖున 102వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాము. జిల్లా అధికారులు, కలెక్టర్ గారు వచ్చి సంజయవయ్య విగ్రహానికి పూలమాలలు వేసి కలెక్టర్ గారి ఆధ్వర్యాన్ని కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాము. ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దళిత ముఖ్యమంత్రి, మొట్టమొదట దళిత ముఖ్యమంత్రి ఆయన, అనేక
సేవలు చేసి దాదాపు వృద్ధాప్య పెన్షన్లు కూడా దామోదరం సంజీవయ్య గారే ఆనాడు ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి ఉంది. కార్మికులకు బోనస్లు కూడా కల్పించినటువంటి పరిస్థితి ఉంది. నిస్వార్థ సేవాపరుడు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చాలా నిరాడంబరంగా రాజకీయ విలువలు ఈ సమాజంలో రాజకీయ విలువలు నేర్పినటువంటి మహా గొప్ప వ్యక్తిగా మేము అభివర్ణిస్తూ 14వ తేదీ సోమవారం శతజయంతి ఉత్సవాల్లో భాగంగా అంబేద్కర్ భవన్లో జరిగేటువంటి కార్యక్రమానికి పట్టణ ప్రజానీకమంతా కూడా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని పేనమిట గ్రామంలో నివాసం ఉంటున్న జనసేన పార్టీ సీనియర్ నాయకులు కందుకూరి వెంకటేశ్వరరావు ఉరఫ్ బాబు ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఇంటిలో బీరువా తలుపు పగలగొట్టి 4.5 లక్షల రూపాయల నగదు 38 సమర్ల బంగారు నగలు చోరీ చేశారు. డీఎస్పీ నాగరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. దిశ చట్టానికి 2 ఏళ్లు నిండిన సందర్భంగా జానుడి సెంటర్ ఫర్ లిటరేచర్ అండ్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఒంగోలు ట్రినిటీ పబ్లిక్ స్కూల్లో విద్యార్థులకు వక్తృత్వ పోటీలు నిర్వహించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు 100 మందికి పైగా పోటీలో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవ సభకు సంస్థ డైరెక్టర్ డాక్టర్ నూకతోటి రవికుమార్ అధ్యక్షత వహించారు. మహిళలు బాలికలకు సంపూర్ణ రక్షణ కలిగే విధంగా దిశ చట్టం వర్ధిల్లుతుందని వక్తలు పేర్కొన్నారు. స్కూల్ డైరెక్టర్ సురేష్, డైరెక్టర్ శ్రీనివాస రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. Like that we have to, our AP assembly started a app, this app starts for women safe. This is the weapon for women. This app saves the women and girls. Our Prakasam district SP Mallikarjun was explains the silent futures of this. Disha Act ane chattamu mana రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసి 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా జానుడి సెంటర్ తరపున మన పాఠశాలలో దీని మీద పిల్లల్లో అవగాహన పెంచేందుకు డిబేటింగ్ కాంపిటీషన్ అనేది పెట్టడం జరిగింది. ఈ డిబేట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ చట్టం, ఈ దిశ అనే యాప్ని ఎలా ఉపయోగించాలి, అలాగే మహిళల భద్రతకు దీన్ని ఏ విధంగా తీసుకొచ్చారు అనే అవేర్నెస్ కల్పించడం కొరకు ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇందులో చక్కగా పార్టిసిపేట్ చేసినటువంటి విద్యార్థులందరూ కూడా నాకు తెలిసి ఈ దిశ యాప్ గురించి, ఈ చట్టం గురించి వాళ్ళు చాలా అవగాహన పొంది ఉన్నారనేది చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. దిశ యాక్ట్ మీద చిన్నపిల్లలకి వక్తృత్వ పోటీ పెట్టాం. చాలా అవేర్డ్గా ఉన్నారు పిల్లలు. చట్టం అవసరం ఏంటి, అసలు ఈ చట్టం ఎందుకు వచ్చింది, ఈ చట్టంలో ఉన్న క్లాజులు ఏమిటి, సబ్ క్లాజులు ఏమిటి, దీనికి ముందు సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చిన నిర్భయ చట్టం ఏమిటి, ఓవైపు నిర్భయ చట్టం ఇంకొక వైపు దిశ చట్టం రావడం ద్వారా తర్వాత కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో దిశ చట్టం ఎట్లా రోల్ మోడల్ అయ్యింది, ఇవన్నీ పిల్లలు చెప్పడం చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది. నిజానికి ఈ అవేర్నెస్ ద్వారానే, ఇటువంటి అవేర్నెస్ ద్వారానే మెన్ ఉమెన్ ఈక్వాలిటీ ఏంటి అనేది తెలుస్తూ ఉంటుంది ఈ ఏజ్ నుంచే. నిజానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దిశ యాక్ట్ తేవడం ద్వారా మొత్తం దేశానికి ఒక రోల్ మోడల్గా ఆ చట్టాన్ని నిలిపారు. అందుకనే పిల్లలకి ఆ చట్టం తెలియజేయాలని, అట్లాగే ట్రినిటీ హై స్కూల్ సురేష్ మంచి విద్యావేత్త, ఆయన ఇటువంటి యాక్టివిటీస్ని చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అందుకని ఈ స్కూల్ మేము ఎంచుకున్నాము. ఒంగోలు గాంధీ రోడ్లో గీతా మందిరంలో భీష్మ ఏకాదశి పర్వదినాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రాంగణంలో గల అర్జున సహిత శ్రీకృష్ణ పరమాత్మని విగ్రహాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగించారు. భక్తులు విష్ణు సహస్రనామ పారాయణాన్ని సామూహికంగా ఆలపించారు. Oh.
బులెటిన్లో చిన్న విరామం. క్రమశిక్షణతో పట్టుదలతో విద్యను అభ్యసిస్తే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగవచ్చని కనిగిరి నగర పంచాయతీ చైర్మన్ అబ్దుల్ గఫార్ అన్నారు. కనిగిరి ఆదర్శ పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. పేదరికంతో విద్యకు దూరం కారాదని, కన్న తల్లిదండ్రులను విద్యాబుద్ధులు నేర్పించే గురువులను మర్చిపోకూడదని గఫార్ సూచించారు. కాలం చాలా విలువైనదని, విద్యార్థి దశ తిరిగిరానిదని అది దృష్టిలో ఉంచుకొని అవకాశాలను వృధా చేసుకోకుండా లక్ష్యాలు సాధించాలని తెలిపారు. పంచాయతీ చైర్మన్ అబ్దుల్ గఫార్ను పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు. మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, ఏఎంసీ చైర్మన్ బాలచిన్నారావు, వెంకటరెడ్డి, సుప్రజ, లక్ష్మీనారాయణ, కృష్ణవేణి, చక్రధర్ రెడ్డి, రాంబాబు, శ్రీలేఖ, రసూల్, అనురాధ, ఆశీష్, రమేష్ కుమార్, రమ్యగీత తదితరులు పాల్గొన్నారు. కంపారిటివ్ కాకుండా అయినా ఇంకా ఎక్కువ చెప్పాలి. మరి కార్పొరేట్ స్థాయి చూస్తే అక్కడ అన్నీ బాగుంటాయి, కానీ ఒకటే బాగుండదు, క్రమశిక్షణ ఉండదు. మరి మోడల్ స్కూల్స్లో క్రమశిక్షణగా మరి ఇలాంటి ఉపాధ్యాయులు ఉండి మొట్టమొదటి ఎడ్యుకేషన్ కంటే డిసిప్లిన్ నేర్పించే ఇలాంటి ఉపాధ్యాయులు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నా తెలిసి మోడల్ స్కూల్స్లో డిసిప్లిన్ ఉంది, ఉపాధ్యాయులు డిసిప్లిన్గా పనిచేస్తున్నారు, ఉపాధ్యాయులు డిసిప్లిన్ నేర్పిస్తున్నారంటే నా తెలిసి ఒకటే కారణం, అదేంటంటే రాజకీయాలకి తొత్తుగా లేకుండా, రాజకీయ ప్రవేశం లేకుండా ఇన్స్టిట్యూట్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇన్స్టిట్యూట్స్ ఆశ్చర్యం అని చెప్పేసి నా భావన. ఎందుకంటే గతంలో వేసిన మంచినీటి పైప్ లైన్లకు అక్కడక్కడా లీక్లు ఏర్పడడంతో ప్రజలు సరిగ్గా నీళ్లు అందక ఇబ్బందులు పడుతున్నారు. వాటర్ వర్క్స్ సిబ్బంది కూడా ఈ లీక్లను అరికట్టడంలో తల మునకలై ఉన్నారు. ఇస్లాంపేటలో 4 రోజుల నుండి పైపులు లీక్ అయి వాటిలో డ్రైనేజ్ వాటర్ కలిసి రావడంతో తాగునీరు మురుగు వాసన వస్తుందని కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న వాటర్ వర్క్స్ సిబ్బంది ఒకే లైన్లో 3 చోట్ల లీక్లను గుర్తించి మరమ్మతులు చేపట్టారు. ఏ ఏరియా అమ్మ ఇది? కరుణాకాలనీ. ఎప్పటి నుంచి వస్తున్నాయి? చాలా రోజుల నుంచి నీళ్ళు వస్తున్నాయి, కానీ ఇప్పుడు ఇప్పుడు కొంచెం నీళ్ళు వదిలేసేస్తాం సార్ మేము. ఇంకా నిన్నటిప్పు అయితే అమ్మ అంతా మురికి నీళ్ళు వచ్చినాయి. ఎవరికైనా చెప్పారా? వచ్చి చూసి వెళ్ళారు వాళ్ళు. వచ్చి ఎవరో ఇద్దరు వచ్చారు, అవి తీసుకుని వెళ్ళారు నీళ్ళు కూడా. కాదు సార్, నీళ్ళు కూడా పట్టుకుని వెళ్ళారు ఎవరో ఇద్దరు వచ్చి. నీళ్ళు వదిలేరండి, ఇది కరోనా కాలనీ 2వ వార్డు. ఇది నీళ్ళు అయితే ఫస్ట్ అయితే మురికిగా వచ్చినాయి, అసలు మట్టి మట్టి వచ్చినాయి. తర్వాత ఏమో మళ్ళీ కాల వాసన వచ్చినాయి నీళ్ళు. నేను అసలు మంచులు పట్టడానికి లేదు, కాకపోతే వాడుకోవడానికి పట్టుకున్నాను. మంచులు అయితే రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా జిల్లా పోలీసు యంత్రాంగం ప్రతి శనివారం అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుందని వన్ టౌన్ సిఐ కెవి సుభాషిణి తెలిపారు. ప్రమాదాల నివారణ పట్ల అవగాహన కలిగిస్తూ అద్దంకి బస్టాండ్ సెంటర్లో వాహనాలు తనిఖీ చేస్తూ ప్రమాదాల నివారణ, రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారు వాహనదారులు సీట్ బెల్ట్ ధరించాలని, వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలు చోదకుడి వద్దే ఉండాలని స్పష్టం చేశారు. కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, లేని పక్షంలో జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఎవ్రీ సాటర్డే కూడా నో యాక్సిడెంట్ డే కింద ప్రకాశం డిస్ట్రిక్ట్ పోలీస్ అంతా కూడా మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతోంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించాలి, మాస్క్ ధరించాలి,
ప్రాపర్ రికార్డు అంటే ఆ బండికి సంబంధించిన రికార్డ్ అంతా కూడా వాళ్ళతో పాటు క్యారీ చేయాలి, అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, ట్రాఫిక్ రూల్స్ పట్ల అవగాహన ఉండాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ విధమైనటువంటి ఈ ప్రోగ్రామ్ని మేము కండక్ట్ చేస్తూ ఉన్నాము. దీనివల్ల మన జిల్లాలో యాక్సిడెంట్లు తగ్గాయి, డెత్తులు కూడా తగ్గాయి. సో ఈ ప్రోగ్రామ్ ఇలా కంటిన్యూ చేస్తూ ఈ హెల్మెట్ మీద ఎక్కువ అవగాహన. ఒంగోలులోని కుర్తాలం శ్రీ సిద్దేశ్వరి పీఠపాలిత శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శనివారం స్వర్ణ పాదాభరణాల సమర్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించారు. స్వర్ణ పాదాభరణాలతో ఆలయం చుట్టూ మేళతాళాలతో ఊరేగింపు నిర్వహించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించారు. వేద పండితులు, అర్చకులు, స్వర్ణ పాదాభరణాల దాతలైన అల్లిక మోహన్ సాయి కృష్ణ, శిరీష దంపతులకు వేద ఆశీర్వచనం అందజేశారు. మార్కాపురం జిల్లా ఏర్పాటు కోసం జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలను విరమించారు. తల్లుపాడు మండల కార్యకర్తలు చేపట్టిన ఈ రిలే నిరాహార దీక్షను జనసేన ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. మాజీ చైర్మన్ వక్కలగడ్డ మల్లికార్జున, తిరుమలశెట్టి వీరయ్య, సిపిఐ నాయకులు అందే నాసరయ్య, జనసేన ప్రతినిధి డాక్టర్ ఇమాం, సిపిఎం ప్రతినిధి రఫీ, తాటి రమేష్, ఎస్ శ్రీను, డాక్టర్ మౌలాలి, తాళ్లపల్లి సత్యనారాయణ, టీడీపీ జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. మరి అన్నవాళ్ళు ఇద్దరు, మరి రఫీ గారు, మరి ఇక్కడ వచ్చిన పెద్దలందరూ కూడా, తెలుసటి వీరయ్య గారు మరి వారి పెద్దలంతా కూడా వారికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమించవలసిందిగా. ఎర్రగొండపాలెం పాలకేంద్రం వద్ద 2 వారాల వ్యవధిలో ఒకే చోట 5 రోడ్డు ప్రమాదాలు సంభవించడంతో ఎస్ఐ సురేష్ ఆధ్వర్యంలో రహదారిపై జింగిల్ క్లియరెన్స్ శ్రీకారం చుట్టారు. రోడ్డుపై పెరిగిన ముళ్ల చెట్లను సరిచేశారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరించే చర్యలో భాగంగా బారికేడ్స్ అమర్చారు. యూత్ హెల్పింగ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో దాతల ద్వారా పలువురికి సహాయ కార్యక్రమం నిర్వహించారు. జమ్మలపాలెంకు చెందిన బెజవాడ కోటమ్మ వర్ధంతి సందర్భంగా సింగరాయకొండకు చెందిన మాణిక్యపు నరసమ్మకు నెలవారీ సరిపడా నిత్యావసర సరుకులు అందించారు. అదేవిధంగా ఆలకూరపాడు గ్రామవాసి పిల్లి మాధవరావు వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు అనాథలకు, బిచ్చగాళ్లకు భోజన వసతి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దాతలను యూత్ హెల్పింగ్ ఆర్గనైజేషన్ సభ్యులు చంద్రశేఖర్ ప్రతాప్, సురేష్, దినేష్, రాజశేఖర్ తదితరులు అభినందించారు. ఒంగోలు వెంకటేశ్వర కాలనీకి చెందిన ఒంటరి మహిళ సుభాషిణికి పండ్ల వ్యాపారం చేసుకునేందుకు 15,000 రూపాయలు ఆర్థిక సహాయంతో తోపుడు బండి, పండ్లను సూర్యసిరి దివ్యాంగుల ఛారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు అందజేశారు. పేదరికంతో ఉన్న ఆమె స్వశక్తితో జీవితాన్ని గడిపేందుకు ముందుకు రాగా ప్రవాస భారతీయులు ఫణీంద్ర, అఖిలేశ్వరి వివాహ వార్షికోత్సవ సందర్భంగా ఈ సహాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో సంస్థ గౌరవాధ్యక్షులు మండవ సుబ్బారావు, గౌరవ సలహాదారులు మారెల్ల సుబ్బారావు, ట్రస్ట్ ప్రతినిధులు ఎస్కే సర్దార్, నేరెళ్ల శ్రీనివాసరావు, సుబ్బారెడ్డి, సుబ్బు పాల్గొన్నారు. ఒంగోలు నగరంలో వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉండేటటువంటి సుభాష్ అనేటువంటి మహిళకు జీవనోపాధి నిమిత్తం మన ఫణీంద్రబాబు, అఖిలేశ్వరి గారుల వివాహ దినోత్సవం సందర్భంగా ఆమెకి తోపుడు బండి మరియు పండ్లు అమ్ముకునేటువంటి విధంగా జీవనోపాధి కోసం ఈరోజు ఆశ్రయం కల్పించడం జరిగింది. ఆమె ఈ తోపుడు బండి ద్వారా రకరకాలైనటువంటి పండ్లను అమ్ముకొని ఆమె కుటుంబం సుఖశాంతులతోటి ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవించాలని ట్రస్ట్ కోరుకుంటుంది. ఒంగోలు వెంకటేశ్వర కాలనీలో నివసిస్తున్న సుభాషిణికి ఈరోజు ప్రవాస భారతీయుల సహకారంతో ఈ అమ్మ జీవనోపాధి పొందుటకు అవసరమైన బండి, ఫ్రూట్స్ స్టాల్ పెట్టించడం జరిగింది. ఈ వ్యక్తులకు సాయం చేసే కంటే కూడా
జీవితాంతం జీవనోపాధిగా ఉండే ఇటువంటి సహాయం చాలా మంచిది. రాబోయే కాలంలో సురక్షిత తప్పున అటువంటి పేదలు ఎవరైనా ఉంటే మటుకి జీవనోపాధికి ఉపయోగపడే విధంగా వాళ్ళు బతుకు తిరిగే విధంగా పండ్లు కానీ టీ స్టాల్ కానీ చిల్లర కొట్లు కానీ ఇటువంటివన్నీ పెట్టించేందుకు ట్రస్ట్ సహకరిస్తుందని, అటువంటి నిజమైన పేదలకి తప్పనిసరిగా సహకారం అందించవలసిందిగా ట్రస్ట్ తరపున. రైల్వే ఉద్యోగులకు కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తయిందని రైల్వే హాస్పిటల్ అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐవి రమణారావు తెలిపారు. రైల్వే ఉద్యోగులకు, విశ్రాంత ఉద్యోగులకు అవసరమైన వైద్య పరీక్షలు రైల్వే హాస్పిటల్లోనే నిర్వహించి మందులు అందజేస్తామన్నారు. ఒకవేళ అత్యవసర చికిత్స కోసం రమేష్ సంగమిత్ర హాస్పిటల్కు పంపిస్తామని తెలిపారు. ప్రతి వారం గూడూరు, బాపట్ల జోన్లోని రైల్వే ఉద్యోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ధృవీకరణ పత్రాలు అందజేస్తామని డాక్టర్ ఐవి రమణారావు తెలిపారు. పూర్తిగా అంటే తెనాలి గూడు విజయవాడ టు విజయవాడ స్టేషన్ నుంచి ట్రైన్ వేసాం, రెండు ప్యాసింజర్ ట్రైన్. అప్పుడు అన్నీ నడవట్లేదు కాబట్టి మేము ఒకటి ఇచ్చారు. దాంట్లో మూడు సార్లు ఆ ట్రైన్ నడిచింది, మూడు సార్లు నేనే వెళ్ళాను. వ్యాక్సినేషన్ వేసుకొని వచ్చాము అంటే విజయవాడ స్టేషన్ నుంచి గూడూరు దాకా పొద్దున్న 8:00 బయలుదేరి రాత్రి 11:30 దాకా. ప్లస్ సెక్షన్ అంతటి కూడా వ్యాక్సిన్ మిగతా దగ్గర ఎక్కడ సప్లై అంత దొరకలే. ఇక్కడ ఇచ్చినంత రమా మేడం అని ఉన్నారు కోవిడ్ కోఆర్డినేటరు, ఆవిడ వ్యాక్సిన్ మేము అడగగానే సప్లై చేశారు. ఎక్కువ కోవిషీల్డే, సో సెక్షన్ అంది ఎక్కడ దొరకలేదు. నెల్లూరు జిల్లాలో అయితే చాలా టైట్గా ఇవ్వలేదు వాళ్ళు. వాళ్ళందరికీ ఇక్కడ నుంచే వ్యాక్సిన్ తీసుకెళ్ళి కవర్ చేస్తాము చాలామందికి. స్టేషన్లో వ్యాక్సిన్ ఇక్కడే వేస్తున్నాం, వ్యాక్సిన్ అయితే ఇక్కడే వేస్తున్నాం. ఇది ఉండేది కోవిడ్ టెస్టింగ్ ఉండేది, అదేమో తీసేశారు. అంటే వాళ్ళకి ముందు మొన్నటిదాకా కోవిడ్ అకౌంట్లో ప్రైవేట్ స్టాఫ్ని ఎంగేజ్ చేసుకున్నారు, ఇప్పుడు తగ్గిపోయిందని గవర్నమెంట్ విత్డ్రా చేసింది. సో వాళ్ళకి ఇంకా రెగ్యులర్ పిహెచ్సి స్టాఫ్ని పెట్టుకోవాలంటే వాళ్ళకి ప్రాబ్లం, డ్యూటీలు ప్రాబ్లం వస్తుందని ఇక్కడ నుంచి ఎత్తేశారు. ఏపీఎస్సీలో కొలసిపాడులో ద్విచక్ర వాహనంపై మద్యం సీసాలు తరలిస్తున్న వ్యక్తిని ఏఎస్ఐ సుధీర్ అదుపులోకి తీసుకున్నారు. బైక్ను తనిఖీ చేయగా 21 వాటర్ బాటిల్ను గుర్తించి సీజ్ చేశారు. మద్యం తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎవరైనా అక్రమంగా మద్యం అమ్మినా, తయారు చేసినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మందు బాటిల్ పెట్టుకొని అమ్ముచుండగా అతన్ని అంబడించి పట్టుకున్నగా అతని దగ్గర 21 మందు బాటిల్ దొరికినాయి. దాని మీద అతని మీద కేసు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. టంగుటూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పురుగుల అన్నం పెడుతున్నారన్న ఫిర్యాదుపై పాఠశాలను తనిఖీ చేసిన జేసీ మురళి, కొత్త స్టాక్ తెప్పించాలని అధికారులను ఆదేశించిన జేసీ. కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కొనసాగించాలని డిమాండ్ చేసిన శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కు వినతి పత్రం సమర్పించిన మహీధర్ రెడ్డి. ఒంగోలు శర్మ కళాశాల మైదానంలో మెగా క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఒంగోలు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఐనవత్తిన ఘనశ్యాం, క్రీడాకారులను అభినందించి పోటీలను ప్రారంభించిన ఘన. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. పదే పదే ప్రార్థించడం కన్నా పరోపకారానికి కొంత సమయం కేటాయించడం మిన్న. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బ్రిటన్ విశేషాలు. తిరిగి మరో బ్రిటన్లో కలుద్దాం.